హౌస్ఫుల్ జనం వీళ్ళకేం పోయేకాలం సిటీలోని పబ్లిక్ పార్కులో ఐమాక్స్ థియేటర్లు సైబర్ కేఫ్లు పెట్టుకుని కొంపలారిపోయినట్టు క్లాస్ రూమ్ లో వచ్చారు పైగా లోపలికి వెళ్ళటం ఆలస్యం పాఠం చెప్పండి అని ప్రాణాలు తోడేస్తారు అయినా నీకేం భయం రా జేబులో లక్ష్మీపతి గడు ఉండగా వస్తున్నాను వస్తున్నాను రా వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్ నువ్వేంట్రా ఎప్పుడు వెనక బెంచ్లో అగౌరించేవాడివి ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నావేంటి తమరి పాట ముందు నుంచి విందామని సార్ అబ్బో సెటైరా ఎంఆర్ఎఫ్ టైర్ రేయ్ సైలెన్స్ సార్ సీరియస్ గా పాఠం చెప్పబోతున్నారా అంటే ఏంట్రా నీ ఉద్దేశం నేను అసలు పాఠం చెప్పరానేగా ఒరే పిచ్చి బెదవలారా మిమ్మల్ని భారతదేశం గర్వించే విద్యార్థులా తీర్చిదిద్దాలని నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసా రాత్రిపూట 12 గంటల వరకు మేలుకొని ఉంటున్నాను రా మిడ్ నైట్ మషాలా ఈ విషయం వెళ్ళకలా తెలుసబ్బా నా పెళ్ళానికి తెలియకుండా చూస్తానే ఎవడా అది ఎవడ్రా ఎవడ్రా కారు కూత కూర్చుని వెదవా ఏయ్ అవరైపోయే వరకు టైం ఇస్తున్నాను ఆ కారు కూత కూర్చుని వెదవడో లేచి మర్యాదగా నాకు సారీ చెప్తే అప్పుడు లెసన్ చెప్పడం స్టార్ట్ చేస్తాను అంతే కాజ్ దొరికిందిగా ఇంకా క్లాస్ కథం సార్ మీకు దండం పెడతాను లెసన్ చెప్పండి సార్ ఎందుకు చెప్పరా నేను నేను చెప్పరా చెప్పరా అంతే చా అలా డిసైడ్ అయిపోయారా ఆ కోత కూసింది నేనే సారీ చెప్పాలా నువ్వు సారీ చెప్పడు ఎందుకు బాబు నువ్వు చెప్పక్కర్లా నువ్వు వీసీ గారు అబ్బాయి కదా నువ్వు ఏం మాటలు మాట్లాడినా ఎన్ని కారు కూతలు కూసినా చెవులకు ఇంపుగా ఉంటాయి బాబు మీరు పాఠం చెప్పండి సార్ చెప్పాల్సిందేనా తప్పదా నిన్న ఎంత వరకు చెప్పాను నిన్న ఆదివారం సార్ మొన్నంత వరకు చెప్పాను మొన్న మీరు లీవ్ లో ఉన్నారండి ఓ యు ఆర్ కరెక్ట్ ఈ రోజు నేను హిస్టరీ చెప్పబోతున్నాను అన్నమాట హిస్టరీ అంటే చరిత్ర నీకో చరిత్ర నాకో చరిత్ర వీడికో చరిత్ర అదిగో వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారే వాళ్ళకో చరిత్ర ఉందన్నమాట ఇప్పుడు నేను అక్బర్ చక్రవర్తి గురించి చెప్పాలనుకుంటున్నాను రే నువ్వు లేచి నిలబడు ఎందుకో నీకు దమ్ము ఉంటే నీకు విజ్ఞానం ఉంటే అక్బర్ చక్రవర్తి కాకుండా ఇంకో ఇద్దరు చక్రవర్తుల పేర్లు చెప్పు జేడి చక్రవర్తి మిథున్ చక్రవర్తి చరిత్రలో ఉండరా సూపర్ హిట్ సితారలో ఉంటారా దరిద్రుడా సెల్ మోగింది ఇక బెల్ కొట్టే వరకు సాగదీస్తాడు చూడు హలో ఏవిరా స్పీకింగ్ రే నువ్వు ఏవి రావని నీకేహి రావని నాకు తెలుసు నీకు తెలుసు నీ ఎదురుకుండా కూర్చున్న స్టూడెంట్స్ కూడా తెలుసు అరే యూస్లెస్ ఫెలో క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు వదిలే ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావుగా చెప్పు ఎవరు బిల్డ ప్రతిలో రే ఒకప్పుడు నీ క్లాస్మేట్ నేను పాపానికి నీ క్లాస్ చెప్పడం రాకపోయినా సమయానికి ఫోన్ చేసి కాపాడతాను సంతోషించు అలాగే బ్రహ్మాండం బ్రహ్మాండం రా ఏంట్రా బ్రహ్మాండం నెగిలి డిగ్రీ పెట్టుకుని రికమెండేషన్ తో లెక్చరర్ జాబ్ సంపాదించడమా అఫ్ కోర్స్ అది మన టాలెంట్ అనుకో అవునరా బెల్లగొట్టే ఉద్యోగం నాకును నేను ఎప్పుడు బెల్లగొడతాను ఎదురు చూసే ఉద్యోగం నీకును బాగుందిరా చాలా బాగుంది కదా నోరు మూసుకుని అబ్బాయి అర్జెంట్ గా చెయ్యి ఇప్పుడు బెల్ మోగుతుంది చూడరా ఏంటి అప్పుడే బెల్ కొడిచారా ఓకే ఫ్రెండ్స్ మిగతాది రేపు చెప్పుకుందాం మిగతాదా అసలు ఏం చెప్పానని అంటే ఇప్పుడు అది సరే సరే ఒకసారి మీ సెల్ ఇస్తారా ఎందుకు దుబాయ్ మా డాడీతో మాట్లాడాలి అమ్మా నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది బాబు నువ్వెవరమ్మా క్లాస్ కొత్తగా వచ్చావా బయాలజీ స్టూడెంట్ సార్ బయాలజీయా ఇందులో ఏం చదువుకుంది అంత నవ్వుతున్నారు హిస్టరీనే మీకు తెలియదు బయాలజీ గురించి మీకేం మై డియర్ స్టూడెంట్స్ ఈ రోజు నేను భారతీయ విద్యా వ్యవస్థలోనే మార్పు తీసుకొచ్చే ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నాను పాఠం చెప్తారేంటి చెప్పాను చెప్పిస్తా స్టూడెంటే లెక్చరర్ అయితే అన్న కాన్సెప్ట్ ఊరుకోండి సార్ స్టూడెంటే లెక్చరర్ ఎలా అవుతాడు ఎందుకు అవడయ్యా ఎందుకు అవడు లెక్చరర్ తనకు తెలిసిన విషయాలు స్టూడెంట్స్ ఎలా చెప్తున్నాడు అలాగే స్టూడెంట్స్ తమకు తెలిసిన విషయాలు లెక్చరర్ చెప్తారన్నమాట పాఠం చెప్పకుండా ఎంత వెరైటీగా తప్పించుకుంటున్నారు సార్ శివశ్యామ్ లెక్చరర్ నిలబడండి మీరు నా ప్లేస్ కి వెళ్ళి నేను క్లాస్ అంతా డిగ్నిఫైడ్ గా డీల్ చేస్తాను మీరు అలాగే డీల్ చేయండి మరి మీరేం చేస్తారు సార్ నేనా మీలో ఒకనే వింటాను ఓ ఎందుకు అమ్మాయిలకు సైట్ కొట్టేందుకు కాదురా నీలా సైట్ కొట్టడానికి అలాగే హలో హలో నేనురా లక్ష్మీపతి అరే క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేద్దాం నీకు లక్షలు చెప్పాను పని పెట్టే ఇడియట్ ప్రిన్సిపాల్ గారు రౌండ్కి వస్తున్నారా అని చెబుదాం అనుకుంటే ఫోన్ కట్ చేయడు Thank you.
బాబిరావు గారు ఎక్కడ అడుగు మీరు ఒకసారి నా చేంబర్ కి రండి మీతో మాట్లాడాలి ప్రిన్సిపల్ గారు రౌండ్స్ వస్తున్నారురా అని ఫోన్ చేస్తే ఫోన్ కొట్టి మరి ఫోన్ కట్ చేసావు ఇప్పుడు ఎల్లు లోతుగా పెడుతుంది ఓరి నీ దుంప తెగ నాకే ఎసరు పెడతావురా